తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేండ్రగుంట శ్రీ మూలస్థానమ్మ ఆలయంలోని మొదటి రోజు శ్రీ బాల త్రిపురసుందరి దేవి పూజ, రెండవ రోజు గాయత్రీదేవి పూజ, నైవేద్య కార్యక్రమాలు శుక్రవారం ఆలయ నిర్వాహకులు శ్రీ మూలస్థానమ్మ దేవి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. గాయత్రీదేవి పూజ వి దయానంద చౌదరి దంపతులు ఆధ్వర్యంలో జరిగింది. అన్నప్రసాద వితరణ వి మనోహర్ నాయుడు దంపతులు చేశారు. అదేవిధంగా పాకాల శ్రీరాముని ఆలయం కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మూలస్థానమ్మ దేవి ఆలయ కమిటీ అధ్యక్షుడు బాల నాగేంద్ర నాయుడు, ఆలయ పూజారి రమేష్ నాయుడులు మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 3వ తేదీ గురువారం నుంచి 12వ తేదీ వరకు శనివారం వరకు నేండ్రగుంట శ్రీ మూలస్థానమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. అలాగే అమ్మవారికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించి భక్తులు మ్రొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలోని బోయపాటి నాగరాజు నాయుడు, మనోహర్ నాయుడు, ధనుంజన నాయుడు, ఉమాపతి నాయుడు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పేరు బాలమహేశ్వరం, నేను ఉండవాసి. విమోస్తమ్మ దేవి చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నాం. విగ్రహాలే ఇక్కడ మేము ఏటా నవరాత్రులు జరుపుకున్నాము, అన్నదానాలు చేస్తున్నాము. ఇక్కడంతా సరిగ్గా జరుగుతా ఉంది. మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సభ్యులు ఉన్నారు. గ్రామస్తుల సహకారంతో, అందరి సహకారంతో గ్రామంలో అమ్మవారిని వైభవంగా నవరాత్రులు పూజలు అన్నీ బాగా జరుపుకుంటున్నాం. నేను నేండ్రగుంట నివాసి. నా పేరు ఎన్ రమేష్ నాయుడు. మాకు మూలస్థానమ్మ దేవాలయము మా చిన్నప్పటి ముందు నుంచి ఇక్కడ కలిసి ఉన్నది. మా పెద్దలు కూడా ఈ దేవాలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మేము ఈ గుడిని జీర్ణోద్ధరణ చేసి 3-4 సంవత్సరములు అయింది. ఆ రోజు నుంచి మన దేవాలయంలో పూజాది కార్యక్రమాలు నేను పూజ నిర్వహిస్తూ ప్రతి శుక్రవారము ఇక్కడ అభిషేకములు మొక్కుబడి మొక్కున్న వాళ్ళు కూడా ఈ దూర ఊరిలో ఇక్కడ వచ్చి పూజ చేసుకుని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక్కడ ఈ దేవాలయం చాలా విశిష్టమైనది. అమ్మవారి కోరిన కోరికలు తీరుస్తున్నది. పిల్లలకు కూడా విద్యా బుద్ధులు నేర్చి విద్యలో అభివృద్ధి చెందిన వాళ్ళు కూడా ఎంతోమంది వచ్చి ఇక్కడ అభిషేకం నిర్వహించి తిరుపతి పరిసర ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. చాలా విశిష్టమైన అమ్మవారు మూలస్థలమ దేవాలయం నేండ్రగుంట. ఈ దేవాలయంలో మాకు పూజ నిర్వహించడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము దసరా ఉత్సవంలో నిర్వహిస్తున్నాము. బహుమతులు ఇచ్చే వాళ్ళు కూడా అమ్మవారికి మాకు వెండి కిరీటాన్ని కూడా 2.5 కిలోలో వెండి కిరీటం కూడా బహుకరించినారు, దానం సహాయం చేసినారు. అలాగే ఇప్పుడు ఈరోజు ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం ప్రతినిత్యము దసరా ఉత్సవాల్లో ప్రతిరోజు 400 నుంచి 500 మంది వరకు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము.